వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా జేఎల్ఎం ఎగ్జామ్ కంప్లీట్ చేసింది. అలాగే ఫిబ్రవరి 6కి జేఎల్ఎం టీఎస్ ట్రాన్స్కో వాళ్ళు జేఎల్ఎం ఎగ్జామ్ కంప్లీట్ చేశారు అండ్ ప్రిలిమినరీకి ఇచ్చారు అండ్ ఫైనల్కి కూడా ఇచ్చారు. రీసెంట్గా ట్రాన్స్కో సైట్లో వాళ్ళ మార్క్స్ లిస్ట్ కూడా అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. సో టోటల్గా మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేశారు, ఓకే. కాకపోతే ఎన్ని మార్క్స్ వస్తే మాకు జాబ్ వస్తుంది సార్, అంటే నియర్లీ ఎక్స్పెక్టెడ్గా ఎన్ని మార్క్స్ వస్తే 100 అవుట్ ఆఫ్ 100 ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సార్ అని చాలామంది నాకు అడుగుతున్నారు. సో ఫోన్స్ ద్వారా అడుగుతున్నారు, అలాగే వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు. సో నేను ఎక్స్పెక్టెడ్గా చెప్పబోతున్నాను. సో 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే, ఎస్సీస్కి ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ వస్తుంది, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే బీసీకి అండ్ ఎస్సీ ఎస్టీ ఓసీకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మా దానికన్నా ముందు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను త్వరలో వచ్చే టీఎస్ ఎన్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఆల్రెడీ 2500 వరకు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దానికి కూడా టిప్స్ ఇస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇస్తాను. అండ్ నేను వచ్చేసి ఇక్కడ చూడండి ఈ వీడియో, దీంట్లో జూనియర్ లైన్మెన్ లో 12 నుంచి 15 మార్క్స్ ఈజీగా ఎలా స్కోర్ చేయవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఒకసారి చూడండి, దీని ద్వారా మీరు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ కి, అలాగే టీఎస్ ఎన్పీసీడీసీఎల్ లో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ కి ప్రిపరేషన్ టిప్స్ అందిస్తాను. ఓన్లీ ఇందులో జనరల్ స్టడీస్ కి సంబంధించింది చెప్పాను అండ్ జనరల్ సారీ మన ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించి నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఇలా టీఎస్ ట్రాన్స్కో వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసి, అలాగే ఫైనల్ కి అప్లోడ్ చేసి, నెక్స్ట్ గా వచ్చేసి మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అప్లోడ్ చేశారు. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మార్క్స్ హాల్ టికెట్ నంబర్ బట్టి మీకు మార్క్స్ ఉంటాయి. సో హాల్ టికెట్ నంబర్ 101001 నుంచి 10604 వరకు ఒక అలాగే 12 లిస్ట్ వరకు అప్లోడ్ చేశారు. సో మీ హాల్ టికెట్ నంబర్ని ఒకసారి తీసి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. సో మీ హాల్ టికెట్ నంబర్ దీని మధ్యలో ఉంటే దీని నంబర్ తీసి ఒకసారి చూడండి, మీ లిస్ట్లో నీ నేమ్స్ ఉన్నాయా, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది. సో మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది అప్లోడ్ చేయలేడు. త్వరలో ఒక 1-2 వీక్స్లో మీకు ఎన్ని మార్క్స్, మీకు వచ్చిన మార్క్కి జాబ్ వచ్చిందా లేదా అనేది అఫీషియల్గా మీకు కండక్ట్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఓన్లీ ఎక్స్పెక్టెడ్గా, అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నియర్లీ మీకు జాబ్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చేసి 12 లిస్ట్ లో మీ హాల్ టికెట్ నంబర్ 10 సిరీస్తో గానీ, 11 సిరీస్తో గానీ, 12 సిరీస్తో గానీ, 13, 14 సిరీస్తో గానీ, 15 సిరీస్, 16 సిరీస్, 17 సిరీస్, ఇలా 17 సిరీస్ నుంచి మీకు 19 ఇక్కడ వరకు హాల్ టికెట్ నంబర్స్ లో ఉండి మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ నేమ్ ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, జెండర్ ఉంటుంది అండ్ కమ్యూనిటీ ఉంటుంది, క్రిమిలేయర్ ఉందా లేదా ఉంటుంది. సో పిహెచ్ఆర్ ఏదైనా సర్టిఫికేట్ ఉందా అనేది చూస్తుంది అండ్ లోకల్ డిస్టిక్ ఉంటుంది డిస్ట్రిక్ట్ వైజ్ గా. అండ్ అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అవుట్ ఆఫ్ 65 ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ లో 65 కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే 15 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ లాస్ట్ కి మీకు ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, మీరు వచ్చేసి ఇక్కడ మొత్తంగా ఎన్ని మార్క్స్ ఉన్నాయో మొత్తంగా ఒక్కొక్క షీట్ లో మీకు నియర్లీ 300-500 వరకు నేమ్స్ ఇచ్చాడు అండ్ వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు అండ్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఎన్ని మార్క్స్ అనేవి ఇచ్చాడు అండ్ అలాగే సెక్షన్ బి లో ఎన్ని మార్క్స్ అనేవి ఇచ్చాడు, టోటల్ గా మీరు ఎన్ని మార్క్స్ అనేది ఇచ్చాడు. అలాగే మీరు మొత్తం పేపర్ 1 దీంతో పాటుగా 2 తీసుకున్నా 3 తీసుకున్నా ఇలాగే మీకు మొత్తంగా ఉంటుంది. సో ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంది, యాక్చువల్లీ మీకు మీకు తెలుసు ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఓసీలకు 40% ఆఫ్ క్వాలిఫై మార్క్స్ రావాలి అండ్ బీసీలకు 35% రావాలి, ఎస్సీ ఎస్టీలకు 30% రావాలి, మినిమం క్వాలిఫైయింగ్ మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఈ అవుట్ ఆఫ్ ఈ ఓసీలకు 40% ఆఫ్ మార్క్స్, అంటే 32 మార్క్స్ రాకపోతే మీరు డిస్క్వాలిఫై ఫ్రెండ్స్. ఓసీలు అయ్యి ఉండి మీకు 32 మార్క్స్, అంటే అవుట్ ఆఫ్ 80 మార్క్స్ కి మీకు 32 మార్కులు రాకపోతే మీరు డిస్క్వాలిఫై, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు జాబ్ కి నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ బీసీకి వచ్చేసి 35% ఆఫ్ మార్క్స్, అంటే 28 మార్క్స్ కంపల్సరీగా రావాలి, 80 మార్క్స్ కి మీరు 28 మార్క్స్ కంపల్సరీగా రావాలి, 28 మార్క్స్ కన్నా తక్కువ వస్తే మీరు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఎస్సీ ఎస్టీ ఆల్సో మీకు 30%, అంటే 24 మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్. సో అవుట్ ఆఫ్ 80కి మీ 24 కన్నా తక్కువ వస్తే నాట్ ఎలిజిబుల్, ఇది మినిమం మై ఫ్రెండ్స్. అంటే ఇది క్వాలిఫై అయితేనే డైరెక్ట్ గా మీకు జాబ్ అనేది ఇవ్వరు, క్వాలిఫై తో పాటు మీకు అంటూ 80 మార్క్స్ కి, అంటే ఆల్రెడీ 80 అంటే కాంట్రాక్ట్ వాళ్ళకు 20 మార్క్స్ వరకు యాడ్ అవుతాయి కాబట్టి టోటల్ 100 కి మీకు సెలెక్షన్ చేస్తారు. 100 మార్క్స్ కి ఎంత వస్తే మీకు ఎక్స్పెక్టెడ్ గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో కేటగిరీ నేమ్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో జనరల్ లో వచ్చేసి అంటే ఓసీస్ కి 55 నుంచి 60 ఓసీ, అలాగే మీకు టాప్ స్కోర్ బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా 55 నుంచి 60 అవుట్ ఆఫ్ 100 కి మీరు 60 వరకు ఉంటే
ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, మీకు 60 మార్క్స్ వరకు రావాలి. జనరల్లో కేటగిరీలో మీకు రావాలంటే అవుట్ ఆఫ్ 100కి మీరు 60 మార్క్స్ రావాలి. సో 80 మార్క్స్ ఎగ్జామ్ ప్లస్ 20 మార్క్స్ అనేది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి 20 మార్క్స్ వస్తాయి. సో అవుట్ ఆఫ్ 100కి మీరు 60 మార్క్స్ వస్తే మీకు జనరల్లో వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అండ్ బీసీస్లో వచ్చేసి 50 నుంచి 54, నియర్లీ 55 అనుకోండి. సో బీసీలో 50 నుంచి 55 వరకు వస్తే మీకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే అండి. అఫీషియల్ గా మీకు త్వరలో ట్రాన్స్కో వెబ్సైట్ లో ఉంటుంది, దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఎస్సీ వచ్చేసి 45 నుంచి 48, అంటే నియర్లీ 50 వరకు వస్తే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకు 50 వరకు వస్తే మీరు మాక్సిమం గా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎస్టీ ఆల్సో 35 నుంచి 40% ఆఫ్ మార్క్స్, 40 మార్క్స్ రావాలి. సో ఒకసారి చూడండి, జనరల్ లో 60 మార్క్స్, బీసీలో 50 టు 55 మార్క్స్, అండ్ ఎస్సీలో 45 టు 50 మార్క్స్, ఎస్టీలో 35 టు 40 మార్క్స్ వరకు రావాలి. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఇది వస్తేనే జాబ్ వస్తుంది డైరెక్ట్ గా అనేది నేను చెప్పలేను, ఓన్లీ మీ ఐడియా కోసం ఇస్తున్నాను. త్వరలో టీఎస్ ట్రాన్స్కో వాళ్ళు ఇక్కడ ఇంకో లైన్ ఇచ్చేసి సెలక్షన్ క్యాండిడేట్స్ లిస్ట్ అప్లోడ్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని దీన్ని బట్టి తెలిసిపోతుంది. మీకు ఇచ్చిన ఈ లిస్ట్ ఈ షీట్లలో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు తెలిసిపోతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఒకసారి చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత నేను ఇలా వస్తుంది షీట్, ఇలా వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ టోటల్ మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్, టోటల్ మార్క్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూసుకోండి. దీన్ని బట్టి నేను చెప్పిన మార్క్స్ లో మీరు ఉన్నారా లేదా లిస్ట్ లో, అంటే జనరల్ లో 60 మార్క్స్ మీకు వస్తున్నాయా లేదా, బీసీలో 50 టు 55 మార్క్స్ మీకు వస్తున్నాయా లేదా, ఎస్సీ ఎస్టీలో 45 టు 50 మార్క్స్ మీకు వస్తున్నాయా, ఎస్టీలో 35 టు 40 మార్క్స్ వస్తున్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఇది ఎక్స్పెక్టెడ్ అండి, ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని అఫీషియల్ గా నేను టీఎస్ ట్రాన్స్కో తరఫున కాదు కాబట్టి మీకు అఫీషియల్ గా అయితే డిక్లేర్ చేయకలేకపోతున్నాను. ఒక 1-2 వీక్స్ లో మీకు అఫీషియల్ గా డిక్లేర్ వస్తుంది, దాన్ని బట్టి మీరు టోటల్ గా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటివి మీకు ఇప్పుడు ఆల్రెడీ టీఎస్ ట్రాన్స్కో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, అండ్ రీసెంట్ గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా పెడతారు, త్వరలో లిస్ట్ కూడా పెడతారు. అండ్ టీఎస్ ఎన్పీడీసీఎల్ వాళ్ళు కూడా జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు, 2500 వరకు నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన అవైలబుల్ టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను జీకేకే కాదు, అలాగే త్వరలో రాబోయే జీకే కాకుండా ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించిన ఆల్రెడీ 10 టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ ట్రేడ్ లో 10 టాపిక్స్ ఉంటాయి. అలాగే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ఇంకో 10 టాపిక్స్ ఉంటాయి. మొత్తంగా మీకు సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు టీఎస్ ట్రాన్స్కోకి ఎలాగే రాశారు టీఎస్ ఎన్పీడీసీఎల్ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. సో పేపర్ ప్యాటర్న్ అనేది యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది. సో మీరు ఈ వీడియో ఒకసారి చూడండి, ఈ వీడియో చూడడం ద్వారా మీకు 12 నుంచి 15 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి నేను ఇక్కడ జనరల్ నాలెడ్జ్ సంబంధించి చెప్పాను సార్. ఈ వీడియో చూడడం ద్వారా 12 నుంచి 15 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఎలాంటి టాపిక్ ఇస్తున్నాడు, ప్రీవియస్ పేపర్ డిపెండ్ అప్ అని చెప్పాను. సో మీకు ఎలాంటి టాపిక్ ఇస్తున్నాడు, ఎలా అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. అలాగే మీరు ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించి వీడియో కావాలంటే మీకు సతీష్ సార్ ఒకసారి వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫ్రెండ్ అది ఒకసారి చూడండి మా ఛానల్కి వెళ్ళి. అలాగే ఇక్కడ వీడియోస్ అని ఉంటుంది, వీడియోస్కి వెళ్తే మీకు ఇక్కడ కింద అప్లోడ్ సతీష్ సార్ వీడియో ఉంటుంది. సో ఈ వీడియో చూడండి, టీఎస్ ఎన్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ క్లాసెస్ బై సతీష్ సార్ అని ఉంటుంది. సో మీకు రిఫరెన్స్ బుక్స్ ఏ బుక్స్ రిఫర్ చేయాలి అని అంటే ఈ వీడియో చూడండి, టీఎస్ ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్ రిఫరెన్స్ బుక్. సో ఇది ట్రాన్స్కో కనే కాదండి, ఎన్పీడీసీఎల్ కి కూడా మీకు వర్కౌట్ అవుతుంది. సో మీరు ఈ ఐటీఐతో ఆర్ఆర్బి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్స్ కి ఏ బుక్స్ చదవాలి అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏంటి అనేది చాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటుగా కానిస్టేబుల్ త్వరలో కానిస్టేబుల్ తెలంగాణ గవర్నమెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది, ఓన్లీ ఇంటర్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. అలాగే విఆర్ఓ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది, ఇంటర్ ఉంటే సరిపోతుంది. అలాగే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన కూడా వేరియస్ టిప్స్ నేను అందిస్తాను. సో ఎన్పీడీసీఎల్ జూనియర్ లైన్ మెన్ వాళ్ళకి కానీ అలాగే కానిస్టేబుల్